అధిష్టానం ఆదేశిస్తే ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపల్ చైర్మన్ గా పోటికి సిద్ధంగా ఉన్నారని ఆర్య వైశ్య రాష్ట్ర నాయకులు పెరుమాళ కాశీరావు తెలిపారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు దశాబ్దాల కాలం నాటి నుండి రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చానన్నారు. మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి కుటుంబంతో తమకు మొదటి నుంచి అనుబంధం ఉందని స్థానిక ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి ఆదేశిస్తే మార్కాపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా బరిలో నిలవడానికి సిద్ధంగా ఉన్నానని కాశీరావు తెలిపారు. అదేవిధంగా మున్సిపల్ పురపాలక సంఘం ప్రజలు తమకు ఒకసారి అవకాశం ఇస్తే పురపాలక సంఘాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానన్నారు. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాల అభివృద్ధి కమిటీ సభ్యులుగా, ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ చైర్మన్ గా, ఆర్య వైశ్య రాష్ట్ర నాయకులుగా అనేక రకాల పదవులు జయప్రదంగా కొనసాగడం జరిగిందని, ఎక్కడా ఎటువంటి మచ్చలేని విధంగా పదవులు చేపట్టానన్నారు. ఈసారి అధిష్టానం ఆదేశిస్తే తప్పకుండా పురప్రజలకు సేవ చేస్తానని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పేరుమాళ్ల మోహన్ రావు, బాల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. దగ్గర నుంచి మేము మా అన్నగారు పెరుమాల సత్యనారాయణ గారు అయితేనేమి మేమందరం వాళ్ళ కుటుంబంతో ఉన్నాము. ఏది ఏమొచ్చినా మళ్ళీ కూడా ఈ వైఎస్ఆర్ ప్రపంచంలో కానీ ఇంకో దానికి వారి కుటుంబానికి వారికి ఆదర్శంగా ఉన్నాను. నేను ప్రకాశం జిల్లా ఆర్యవై సంఘ అధ్యక్షులుగా చేసినాను గత 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ట్రెజరర్గా చేసినాను. మళ్ళా 3 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ వర్కింగ్ జనరల్ సెక్రటరీగా చేసినాను. ఇప్పుడు కూడా కంటిన్యూగా ఉన్నాము. అలాగే వాసవి సత్త సముదాయం శ్రీశైలము, తిరుపతి, తిరుమల, వారణాసి, పుట్టపర్తి వీటన్నింటిలో నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అలాగే ప్రకాశం జిల్లా ఛాంబర్ ఆఫ్ అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. మార్కాపూర్ యూత్ సర్వీస్ సొసైటీగా అధ్యక్షుడిగా గత 20 సంవత్సరాల నుంచి ఉన్నాము. గాంధీ పార్కు పుట్టిన కానించి, మట్టి తట్ట ఎత్తిన కానించి అప్పటి నుంచి ఉండి నేను కిషోర్ శేఖర్ రెడ్డి సెక్రటరీగా ఉన్నారు. సుందరవనంగా తీర్చిదిద్దడానికి మార్కాపూర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో బస్ సెంటర్స్ అయితేనేమి, రోడ్స్ అయితేనేమి, ప్రజలకు ఇతోధికంగా గత 40 సంవత్సరాల నుంచి ఏదో విధంగా మనకు తోచిన సేవ చేస్తూ మీ అందరి మార్కాపూర్ ప్రజలు వీళ్ళందరి ఆదరాభిమానాలు తీసుకొని ముందుకు పోతున్నాను. ఇలాగే ముందుకు పోవాలని మీ అందరు ఆశీర్వదించాలని మీ అందరికీ సభాముఖంగా కోరుకుంటున్నాను.